హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు మరో కొత్త టూ డిఫరెంట్ స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి సేమియాతో కారం పూసని అలాగే సేమియాతో మినీ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మొదటిగా సేమియాతో కారం పూసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం ఇంకా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి త్రీ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకున్నానండి వాటర్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను ఒక కప్పు సేమియాకి త్రీ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి ఈ సేమియాకి వాటర్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ సేమియాని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇందులోకి ఆయిల్ వేయడం వల్ల సేమియా అనేది ముద్దలా కాకుండా లేట్స్ లేట్స్గా ఉంటుంది ఈ సేమియా ఉడ ఉడకడానికి పెద్ద టైం కూడా పడుతుందండి ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలు సేమియా అనేది పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి సేమియా అనేది పూర్తిగా ఉడికితే మనకు కారం పూస అనేది ముద్దలా ఫామ్ అవుతుంది అంత క్రిస్పీగా రాదు చూసారు కదండి ఇలా మనం ప్రెస్ చేస్తే ఇలా కొంచెం కట్ కావాలి సేమ్యా అనేది ఇలా ఉడికితే సేమ్యా అనేది ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సేమ్యాని మరొక బౌల్లోకి ఫిల్టర్ చేసేసుకుందాం ఇలా జార్లీ గేట్లోకి ఇలా ఫిల్టర్ చేసేసుకుంటున్నానండి ఈ సేమియాలోకి నార్మల్ వాటర్ వేసుకోవాలి ఇలా నార్మల్ వాటర్ వేయడం వల్ల సేమియా అనేది ఉంటలు కట్టుకోకోకుండా ఉంటుంది ఇందులోకి ఒక గ్లాస్ వరకు నార్మల్ వాటర్ వేసుకోవాలి ఇలా నార్మల్ వాటర్ వేసుకొని ఈ సేమియాని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ సేమియా చల్లారేలోపు మనము బైండింగ్ అనేది ప్రిపేర్ చేసేసుకుందామండి తర్వాత ఒక ప్లేట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ తీసుకుంటున్నానండి అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి తీసుకుంటున్నాను పొడి బియ్య పిండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు మైదా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి అండి ఈ కాన్ఫ్లోరు మైదా బియ్య పిండి మొత్తం బాగా మిక్స్ అయినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పూర్తిగా చలార్చిన సేమియాన్ని వేసుకోవాలి ఈ సేమ్యా అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి వేడిగా ఉన్నట్టు వేసుకోకూడదండి పూర్తిగా చలారిన సేమ్యాన్ని వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఎక్కువ ప్రెస్ చేస్తే సేమియా అనేది సాఫ్ట్గా అయిపోతుంది సేమియా అనేది అంత క్రిస్పీగా రాదండి అందుకనేసి ఇలా చూపిస్తున్న విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి మనకు బాస్మతి రైస్ అయితే ఎలా అయితే పొడి పొడిగా ఉంటుందో పొడుగా అలా ఉండాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని మనం వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రై ఆయిల్ వేసాను ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సేమియా అనేది ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ సేమియా అనేది వేసిన వెంటనే టెన్ చేయకూడదండి వేశాక ఇలా కొంచెం బబుల్స్ అనేవి తగ్గుతాయి అప్పుడు మనం మిక్స్ చేస్తూ కొంచెం క్రిస్పీగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్కి సరిపడా సేమియా అనేది వేసుకోవాలి అండి సేమియా అంతా ఒకటేసారి వేసేస్తే సేమియా అనేది ఉంటలుగా ఫామ్ అవుతుంది అలా కాకోకుండా ఆయిల్కి సరిపడా సేమియా అనేది వేస్తూ హై ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా కొంచెం క్రిస్పీగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇలానే సేమియాని హై ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సేమియా మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇదే ప్యాన్లోనే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు గ్రోనేట్స్ని తీసుకుంటున్నాను ఈ గ్రోనేట్స్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఈ గ్రౌన్నట్స్తో పాటు మీరు కావాలంటే పుత్నాల పప్పును కూడా డీప్ ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు నేనైతే టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు గ్రౌన్నట్స్ని తీసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను అలాగే ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసి కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న గ్రౌన్నట్స్ని కరివేపాకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సేమియాలోకి వేసుకోవాలండి అలాగే ఇందులోకి కరానికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే గరం మసాలాను అలాగే చాట్ మసాలా కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఎంతో స్పైసీగా ఉంటుందండి ఈ సేమ్య కారం పూస అనేది తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో స్పైసీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ సేమియాతో కరం కరంపూస అనేది చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సేమియాతో మరొక ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి సేమియాతో మినీ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మూడు కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను ఈ వాటర్ బాగా బాయిల్డ్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు సేమియా తీసుకోవాలి ఈ సేమియా అనేది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ సేమియా అనేది జస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికితే చాలండి పూర్తిగా ఉడికితే మనకి సేమియా పకోడా అనేది అంత క్రిస్పీగా రాదు ఒక జస్ట్ ఒక నైంటీ పర్సెంట్ ఉడికితే చాలు ఇలా చూపిస్తున్న విధంగా సేమియా అనేది ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వీటిని ఫిల్టర్ చేసుకోవాలండి ఈ సేమియాని ఇలా చూపిస్తున్న విధంగా ఒక బౌల్లో ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ వేడికి సేమియా అనేది ముద్దలా అవుతుంది అలా కాకోకుండా ఒక గ్లాస్ వరకు నార్మల్ వాటర్ వేసుకోవాలి ఇలా నార్మల్ వాటర్ వేసుకొని వీటిని ఒక బౌల్లో కొంచెం గోరవెచ్చగా అయినంత వరకు వీటిని మనం చల్లార్చుకోవాలండి ఒక బౌల్లో తీసుకొని కొంచెం గోరవెచ్చగా అయిన తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పొడుగా తరిపెట్టుకున్న పెట్టుకున్న ఒక ఆనియన్స్ వేస్తున్నాను అలాగే ఇందులోకి రెండు లేదా మూడు గ్రీన్ చిల్లీస్ వేస్తున్నానండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అలాగే తగినంత కరివేపాకు తగినంత పుదీనా అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఇందులోకి చిటికడంతా బేకింగ్ సోడా వేసున్నాను బైండింగ్ కోసం హాఫ్ కప్ వరకు శనిగ పిండి వేస్తున్నాను అలాగే ఈ పకోడ అనేది క్రిస్పీగా రావడానికి వన్ బై ఫోర్త్ కప్ వరకు బియ్య పిండి వేస్తున్నానండి రైస్ ఫ్లోర్ ఇవన్నీ వేసి ఇలా చూపిస్తున్న విధంగా లైట్గా మిక్స్ చేసుకోవాలండి ఎక్కువ మిక్స్ చేస్తే ఈ సేమియా అనేది మెత్తబడిపోతుంది అంత క్రిస్పీగా రాదండి ఇందులోకి వాటర్ ఏం లేకోకుండా మిక్స్ చేసుకోవాలి మన సేమియాలో ఉండే వాటర్తోనే మనం మిక్స్ చేసుకోవాలండి ఒకవేళ మీకు హార్డ్గా అనిపిస్తే టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము వీటిని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రై సర్పర్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఇలా చూపిస్తున్న విధంగా చిన్నగా వేసుకోవాలి ఈ పకోడా అనేది అప్పుడే మనకు పకోడా అనేది క్రిస్పీగా ఉంటుందండి ఇలా వేసిన వెంటనే టర్న్ చేయకోకుండా వేసాక ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత మనం వీటిని టూ సైడ్స్ డీఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో మనం వీటిని డీఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో డీఫ్రై చేసుకోకూడదండి మీడియం టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని మనం వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఇలానే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే పకోడాలని ఇలానే మీడియం టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ సేమియా పకోడా అనేది ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నానండి పకోడలకి పుదీనా చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఈ పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక కప్పు కొత్తిమీర అలాగే పుదీనా ఒక ఇంచు అల్లం ఒకటి లేదా రెండు గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను అలాగే రెండు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు తీసుకున్నానండి తగినంత ఉప్పు అలాగే ఇందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం కచ్చాపచాగానే గ్రైండ్ చేసుకోవాలండి ఇలా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టెప్సన్ వరకు పెరుగు వేసుకున్నాను ఇలా పెరుగు వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పెరుగు వేసి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదండి ఇలా ఈ చట్నీ అనేది మనకి పుదీనా చట్నీ అనేది రెడీ అయిపోయింది పుదీనా చట్నీని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు ఒక ప్లేట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సేమియా పకోడాని అలాగే ఇందులోకి పుదీనా చట్నీని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మామూలుగా సేమియాతో ఉప్మా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా క్రిస్పీగా ఉండే పకోడా చేసుకోండి చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటుంది చూసా కదండి సేమియాతో టూ డిఫరెంట్ స్నాక్స్ రెసిపీని ఎంత ఈజీగా చూసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం సేమీఏతో ఈ డిఫరెంట్ స్నాక్స్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్